नमस्ते, वेलकम टू वन टीवी सिक्स मिनट्स 24 हेडलाइंस। अमेरिका मिड टर्म ఎన్నికల్లో ట్రంప్ పార్టీ సత్తా, వెనుకబడ్డ జో బైడెన్ పార్టీ। జపాన్ చైనా మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, వార్కు రెడీ కావాలని కాలు దువ్విన జిన్ పింగ్। నిన్న ట్విట్టర్, నేడు మెటాలో ఉద్యోగాల కోత, సోషల్ మీడియా ఉద్యోగుల్లో దడదడ। బ్రిటన్ రాజు దంపతులకు చేదు అనుభవం, గుడ్లు విసిరిన యువకుడు। చైనా పాక్ రహస్య కుట్ర, కరోనా కన్న ప్రాణంతక వైరస్, తస్మా జాగ్రత్త। ఫేస్‌బుక్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన సీఈఓ జుకర్బర్గ్, 11,000 మందిపై వేటు। లండన్ హైకోర్టులో నీరవ్ మోడీకి చుక్కెదురు, భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం। అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ, లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణ ఎన్నిక। యూరియా ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ భారత్, రామగుండం ప్లాంట్ ప్రారంభం వెనుక ప్రధాని మోడీ విజన్ ఇదే। ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన కరారు, పల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన। జాబ్రీ మసీద్ కేసులో అద్వానీకి ఊరట, ఆ పిటిషన్ ను కొట్టేసిన అలహాబాద్ కోర్టు। G20 లోగోపై రాజకీయ రగడ, కవలం గుర్తుపై కాంగ్రెస్ ఆగ్రహం, బీజేపీ కౌంటర్। గుజరాత్ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య హార్దిక్ పటేల్ కు టికెట్। కాంగ్రెస్ కుమారిని కష్టాలు, మతమార్పిడి కార్యక్రమానికి హాజరైన మేయర్, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ। ఢిల్లీ లికర్ స్కామ్ లో ఇద్దరు తెలుగు వాళ్ళ అరెస్ట్, ఈడీ అదుపులో శరత్, వినయ్ బాబు। దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్స్ వర్సెస్ గవర్నమెంట్స్ ఇష్యూ, తీవ్ర ధుమారం। కేరళను కుదిపేస్తున్న ది కేరళ స్టోరీ, అదా శర్మ మూవీ టీజర్ పై విచారణకు ఆదేశించిన సీఎం। గాల్లోనే సైనికుడు ప్రాణాలు కాపాడిన నర్స్, ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డుకు అర్థం చెప్పిన గీతకు ప్రశంసలు। ఏపీ తెలంగాణలో పీఎం మోదీ టూర్ షెడ్యూల్, రెండు రాష్ట్రాల్లో మొదలైన నిరసన సెగలు। పవన్ కు జెట్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి, ప్రధాని మోడీకి లేఖ రాసిన కాపు సంక్షేమ సేన। నవంబర్ 14న ఏపీ IIIT ఫేజ్ 3 కౌన్సిలింగ్, కర్నూలు జిల్లాలోని IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో టీచింగ్ ఉద్యోగాలు। మంత్రి సవితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్, ఆసక్తిగా మారనున్న చర్చ।